హాయ్, వెల్కమ్ టు దివ్యా బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు మనము దంటాకుతో ఫ్రై చేసుకుందాము. ఇలా ఎర్ర కలర్లో ఉండేది దంటాకు తీసుకొచ్చాను. ఇలా 2 కట్టలు తెచ్చినాము, కట్ట 10 రూపీస్. ఇలా తీసుకొచ్చి కాడలు లేతగా ఉన్నవన్నీ కట్ చేసి ఇలా పెట్టినాము. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎర్రదంటాకు తాలింపు కావాల్సిన పదార్థాలు, ఇలా ఆకును నేను 2 కట్టలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, రుచికి తగ్గట్టు ఉప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం పల్లీల పొడి, ఇది వేరుశనగింజల పొడి అంటారు, శనగింజల పొడి నేను ఈ డిస్క్రిప్షన్లో నా లేదంటే నా ఛానల్కి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా నేను ఆకును 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను, మట్టి లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి, సన్న సన్న మట్టి ఉంటుంది. ఆకుకూరలు తినాలి, ఆకుకూరలు హెల్త్కు చాలా మంచిది, దీంట్లో విటమిన్స్ మినరల్స్ చాలా బాగుంటాయి. డైలీ ఒక ఆకుకూర, ఏదో ఒక ఆకుకూరలు తీసుకొని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను, ప్యాన్ లో ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము, దీంట్లో ఆవాలు, శనగపప్పు ఇదంతా ఏ మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోవడం లేదు, జస్ట్ ఆనియన్ మాత్రం వేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి దంచి పెట్టినాం కదా కోర్స్గా, అది కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయ కూడా తుంచి, 2 ఎండుమిరపకాయలు ఉన్నాయి, అవి తుంచి వేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేద్దాము, ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు ఆకు వేసి మనము ఫ్రై చేసుకుందాం, కొంచెం కొంచెం వేసుకుందాము. ఇలా ఆకు వేసుకొని మూత పెట్టేసామనుకోండి, ఒక 5 నిమిషాల్లో అది మగ్గిపోతుంది, ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు చూద్దాము ఆకు, చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు జస్ట్ కలిపెడతాము కింద నుంచి పైకి, ఆకు ఫాస్ట్గా ఉడికిపోతుందండి జస్ట్ ఆవిరి మీద. దాంట్లో ఇది రెడ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. ఈ కాడలంతా బాగా ఉడికే వరకు ఉడకపెట్టుకుందాం. ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు, కుండా ఉడకపెట్టుకోవాలి బాగా. ఇది చపాతీలే కానీ రైస్ లేక కానీ చాలా బాగుంటుంది. ఉడకనిద్దాం ఆకు ఇంకొంచెం. ఇప్పుడు ఆకు ఉడికిందేమో, ఉప్పు ఏమన్నా తక్కువ ఉందేమో చూద్దాము. చూడండి ఆకు మగ్గిపోయింది, ఇంకా కాడలు ఉడకాలి. మనం ఈ పెనం నిండా వేసుకున్నాం కదా, ఈ ఉడికే లోపు ఎంత చిన్నగా అయిపోయింది చూడండి. బాగా ఉడకాలి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాము, చిన్నవంతా ఉడికిపోయినాయి. మిక్స్ చేసుకున్నాను చూడండి, ఇంకా వాటర్ ఉన్నాయి, ఇవంతా ఎమిరిపోయే వరకు ఉడకపెట్టుకుందాము. చూడండి ఆకు ఉడికింది, ఇప్పుడు మనం పొడి వేసుకుందాం. చూడండి కొందరు కారపొడి వేసి కూడా, కొందరు కారపొడి వేసి అలాగనే కలుపుకొని తింటారు, కానీ నేను అలా కూడా వేసుకొని తినచ్చు, అన్నంలోకి చాలా బాగుంటుంది. పల్లీల పొడి రాని వాళ్ళు, ఈ పల్లీల పొడి చాలా బాగుంటుంది, ఏ ఫ్రైలేక్ కానీ టేస్ట్ ఉంటుంది. ఇదంతా కలిగి కలిసేటట్లు మిక్స్ చేసుకుందాం బాగా. అంతే, ఎర్రది దంటాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా తినడం మీరు కూడా ట్రై చేయండి. ఇది చపాతీ లెక్క కానీ అన్నం లెక్క కానీ సూపర్గా ఉంటుంది. అంతే అండి, ఆకు ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో. మీకు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, ఎలా ఉంటుంది రైస్ లేకి. మీ వైపు ఈ ఆకుని ఏమంటారు చెప్పండి. మా వైపు దంటు అంటారు, ఎర్రదంటాకు అంటారు. మీ వైపు ఏమని పిలుస్తారో ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అని అంటే, డిఫరెంట్గా చేయాలంటే ఏ వెజిటేబుల్స్తో అది కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీస్ ప్రిపేర్ చేసి పెడతాను. చూడండి ఇప్పుడు నేను అన్నంలోకి వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకొని చపాతీలైనా తినచ్చు. చూడండి ఇలా కలుపుకొని మీకు సైడ్ డిష్గా రసం ప్రిపేర్ చేసుకున్నాం. ఈ ఆకు ఫ్రైకి రసం వేసి కలుపుకొని సైడ్ డిష్గా ఇది తిన్నామనుకోండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇదిగోండి సూపర్గా ఉందండి, అన్నంలోకి చాలా బాగుంది. మీరు కూడా ఇది ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, ఎలా ఉందో. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.